नमस्ते अन्ना अंदर की नमस्कार सऊदी प्रवेटु पाठशाल పనితీరును నియంత్రించే బైలాకు సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ తుదిమెరుగులు దిద్దుతూ ఉంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బైలా ప్రకారం విదేశీ పాఠశాలలు పాఠ్యాంశాలను అనుసరించే ప్రైవేటు పాఠశాలలు సౌదీ అరేబియా చరిత్ర భౌగోళిక శాస్త్రాన్ని బోధించడం తప్పనిసరి చేసింది. ఈ పాఠశాలలు సౌదీ విద్యార్థులకు జాతీయ గుర్తింపును పాఠ్యాంశాల్లో పాఠ్యాంశంగా బోధిస్తాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 5 లక్షల రియాల వరకు జరిమానాతో పాటు శిక్షార్హమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది. సౌదీలో మనం చూసుకుంటే ప్రస్తుతం విదేశీ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించే విధంగా ఒక కొత్త చట్టాన్ని సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ రూపొందిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క చట్టం ప్రకారం విదేశీ పాఠశాలలు ఏవైతే సౌదీలో ఉన్నాయో సౌదీ చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రాన్ని తప్పనిసరిగా పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్లకు పాఠాలుగా చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పని పాఠశాలలు ఏవైతే ఉన్నాయో 5 లక్షల రియాల్స్ వరకు జరిమానా అలాగే వారిపైన శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ స్థానిక మీడియాకు తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.